దాల్చిన చెక్కను ఇలా తీసుకుంటే మీ ఒంట్లో ఎంత షుగర్ ఉన్నా దెబ్బకు నార్మల్ అవుతుంది ఇక దాల్చిన చెక్క భారతీయ మసాలా రుచులను సుసంపన్నం చేస్తున్న సుగంధ ద్రవ్యం అయితే ఇది టైప్ టూ డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధం అని నిపుణులు చెబుతున్నారు అసలు దాల్చిన చెక్కకు షుగర్కున్న సంబంధం ఏంటి దాల్చిన చెక్క వల్ల షుగర్ నిజంగానే అదుపులో ఉంటుందా అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రస్తుతం షుగర్ బాధితులు ఎక్కువయ్యారు ఒక్కసారి డయాబెటీస్ అటాక్ అయిందా జీవితాంతం మందులు వాడాల్సిందే తినే తిండిని కూడా తగ్గించుకోవాలి ఏది తినాలన్నా డాక్టర్లను ఒకటికి రెండు సార్లు సంప్రదించాలి అయితే మధుమేహులు దాల్చిన చెక్కను వాడితే ప్రయోజనం ఉంటుందని నిపుణులు అంటున్నారు డయాబెటీస్ ఉన్నవారు దాల్చిన చెక్క వినియోగించడం వల్ల వారి బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గుతుందని అంటున్నారు ఇదే విషయాన్ని పలు అధ్యయనాలు సైతం వెల్లడించినట్లు వివరిస్తున్నారు అసలు దాల్చిన చెక్కకు షుగర్కున్న సంబంధం ఏంటి దాల్చిన చెక్క వల్ల షుగర్ నిజంగానే అదుపులో ఉంటుందా అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మన వంటింట్లో దాల్చిన చెక్కకు ప్రత్యేక స్థానం ఉంటుంది ఆయుర్వేదంలో కూడా దాల్చిన చెక్కను ఔషధంగా వాడతారు అయితే షుగర్తో బాధపడుతున్న వారు దాల్చిన చెక్క ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయని అంటున్నారు ఎందుకంటే దాల్చిన చెక్కలో ఉండే సహజ ఇన్సులిన్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని ప్రముఖ డైటీషియన్ తెలుపుతున్నారు ఇక దాల్చిన చెక్కలో ఫ్లేవనైడ్స్ లాంటి అనేక రకాల పోషకాలు ఉంటాయి వీటిలో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ట్యూమర్ యాంటీ ఇన్ఫ్లేమరీ యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి ఇక దాల్చిన చెక్క జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది శరీరంలో కొవ్వు ఎక్కువ ఉత్పత్తి అవ్వకుండా వాటి స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయం చేస్తుంది సోడియంను శరీరంలో నుంచి బయటకు పంపడంలో కృషి చేస్తుంది అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది పంటి నొప్పి చిగుళ్ళ నొప్పి వాపులకు దాల్చిన చెక్క ఎంతో మేలు చేస్తుంది ఇక దాల్చిన చెక్కను హాఫ్ టీ స్పూన్ ప్రతిరోజు తీసుకుంటే డయాబెటీస్ అదుపులోకి వస్తున్నట్లు అనేక పరిశోధనల్లో తేలింది ఇలా తీసుకుంటే చాలా మంచిది దాల్చిన చెక్కను పొడిలాగా చేసుకుని హాఫ్ టీ స్పూన్ చొప్పున నీటిలో కలిపి ప్రతిరోజు ఉదయం సాయంత్రం తీసుకోవడం వల్ల ఇన్సులిన్ పెరిగి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తక్కువ మోతాదులో నిల్వ ఉండేలా చేస్తుందన్నారు డయాబెటీస్ ఉన్నవారు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా నీటిలో కలిపి తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని పలు పరిశోధనలు తేలినట్లు వివరిస్తున్నారు ఇక టైప్ టూ డయాబెటిస్ రోగుల్లో రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు దాల్చిన చెక్క బాగా ఉపయోగపడుతుందని క్యాలిఫోర్నియా శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది ఇందులో భాగంగా ఐదు వందల నలభై మూడు మంది టైప్ టూ మధుమేహ రోగుల్లో కొంతమందికి దాల్చిన చెక్కను రోజుకు వన్ ట్వంటీ మిల్లీగ్రాముల నుంచి సిక్స్ గ్రాముల వరకు మాత్రలు ఇచ్చారు మరికొంతమందికి మామూలు మాత్రలు ఇచ్చారు తర్వాత వీరిని పరిశీలించగా దాల్చిన చెక్క మాత్రలను తీసుకున్న వారి రక్తంలో చక్కెర స్థాయిలు మిగతా వారి కంటే మెరుగ్గా నియంత్రణలో ఉన్నట్లు తేలింది ఇక ఇన్సులిన్ హార్మోన్ విడుదల పనితీరును దాల్చిన చెక్క ప్రభావితం చేయడం వల్ల చక్కెర స్థాయిలు మెరుగుపడినట్లు గుర్తించారు మరిన్ని ప్రయోజనాలు ఉదయం అల్పాహారం తీసుకున్నాక దాల్చిన చెక్కతో చేసిన టీ తాగితే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు దాల్చిన చెక్క మిరియాలు సమానంగా తీసుకొని నూరి కషాయంలో చేసుకుని తాగితే జలుబు నుంచి ఉపశమనం కూడా లభిస్తుందని తెలుపుతున్నారు ఇక దాల్చిన చెక్కతో ఎస్టీటీ కడుపులో పురుగుల నివారణకు ఎంతో మేలు చేస్తుందని వివరించారు చెడు కొలెస్ట్రాల్ను ట్రైగ్లోసైరైడ్ చెడు కొలెస్ట్రాల్ను ట్రైగ్లోసైరైడ్లను తగ్గించడంతో పాటు మంచి కొలెస్ట్రాల్ను పెంచడంలో కూడా దాల్చిన చెక్క దోహదపడుతుందని నిపుణులు అంటున్నారు దాల్చిన చెక్కలో ఫ్లేవనాడ్స్ లాంటి అనేక రకాల పోషకాలు ఉంటాయి వీటిలో యాంటీ యాక్సిడెంట్ యాంటీ ట్యూమర్ యాంటీ ఇన్ఫ్లేమరీ యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి దాల్చిన చెక్క జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది శరీరంలో కొవ్వు ఎక్కువ ఉత్పత్తి అవ్వకుండా వాటి స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయం చేస్తుందని నిపుణులు అంటున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి